ఎంత బాధ కలుగుతుందండి ఇది కేంద్ర ప్రభుత్వం వివరించే తీరు ఇదేనా ఇంత కుర్స ప్రధానమంత్రి ఈ దేశానికి ఇంత షార్ట్ సైటెడ్నెస్ ఆ ఇదా పద్ధతి చాలా చాలా బాధపడుతున్నాం చాలా సిగ్గుపడుతున్నాం ఇటువంటి నీచమైనటువంటి సంకుచితమైనటువంటి కుర్స బుద్ధులైనటువంటి కేంద్రాన్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం పెద్ద జోక్ అండి ఇంకోటి ఇలా బడ్జెట్ల నదుల అనుసంధానం సో బిగ్ జోక్ జోక్ ఆఫ్ ద మిలీనియం ఎంత ఆత్మవంచన అండి ఇలా బడ్జెట్ల అయిపోయిదంతా అవద్దమే క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం తలా తోక ఉందేమన్నా మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి క్రిప్టో కరెన్సీని మీరు ఒప్పుకున్నారా అఫీషియల్ ఈ దేశంలో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాట్ ఇస్ ది ఆన్సర్ ఆర్ యు యాక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ ఇస్ ఇట్ అఫీషియల్ మేక్ ఇట్ క్లియర్ అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినావు ఇవాళ 30% ట్యాక్స్ వసూలు చేస్తాను ఏ పద్ధతిలో చెప్పినావు దాని ప్రాతిపదిక ఏంది అసలు It should be made clear that whether government of India is accepting the cryptocurrency in the country. What nonsense it is! Is it not senseless? हम जो भी कह सकते हैं जो भी कर सकते हैं यह क्या बात है इस देश के नागरिक होने के नाते इस देश के एक जिम्मेदार मुख्यमंत्री होने के नाते मैं पूछ रहा हूं केंद्र सरकार को यह मेरा हक बनता है मैं पूछना चाहता हूं और पूछ रहा हूं क्या इस देश की सरकार क्रिप्टो करेंसी को मान रही है ऑफिशियलाइज कर रही है आपने खुद कहा हम क्रिप्टो करेंसी को नहीं मानते कुछ ही दिन पहले कहे थे मैं दिल से मेरे अंदर जर्नलिस्ट मित्र मीर राशन वार्ता आज बजट में कहते हैं कि 30% टैक्स लगाएंगे क्या मतलब हो गया कुछ दिमाग है इस केंद्र सरकार को ये दिमाग रखने वाले करने की बात है किसको कंफ्यूज कर रहे हैं आप इस देश में किधर ले जाना चाह रहे हैं इस देश को नदुल अनुसंधान सिग्गुचेट प्रभुत्वं सिग्गुपड़ाला गोदावरी कृष्ण अनुसंधान ये बोंदा ये एट अर्थं कम पद्धति नी प्रातिपदिक स्टेट क्वेश्चन अड़ता गवर्नमेंट ऑफ इंडिया प्रधानमंत्री नरेंद्र मोदी ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం చేస్తాను అండర్ వాట్ పవర్ గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉంది ఆ తీర్పు ప్రకారంగా ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి ఎంటర్ అయిన గోదావరి